बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युडु पुरुषोत्तम रेड्डी चेतुल मीदिगा कर्नूलु जिल्ला मंत्रालयं नियोजकवर्गं बंटकुंट మధురి కాత్రికి తదితర గ్రామాల్లో బీజేపీ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ 2020-2021 ఆర్థిక సంవత్సరం తొలి విడత కింద మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి 652.22 కోట్లు పంచాయతీ నిధులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అని, ఇందులో భాగంగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ పంపిణీ మరియు స్వచ్ఛ భారత్ క్రింద లెట్రిన్ రూములు నిర్మించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 50,000 నుంచి 3 లక్షల దాకా రైతులకు ఇవ్వడం జరిగింది అని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ ప్రజలకు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఒక సంవత్సరం ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు బయటపడి మా మీద లేనిపోని అపవాదాలు చేసి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేదని, మా మీద లేనిపోని అపవాదాలు చేసినాడు, మళ్ళా అది జగన్మోహన్ రెడ్డి రిపీట్ చేస్తున్నాడు కాబట్టి మేము దాన్ని అరికట్టడానికి మీ ముందుకు వచ్చి మీ ఆశీస్సులు కొట్టడానికి మీ ముందుకు వస్తున్నాము. మేము తప్పకుండా చెప్తా, నిన్ననే పేపర్లో ఈరోజు పేపర్లో వచ్చింది, మా రామకృష్ణ గారు చెప్పినాడు, కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు గ్రామాలకు 565 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ నిధులన్నీ కూడా ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఈ గ్రామ పంచాయతీకి వచ్చిన పైసల్ని దుర్వినియోగం చేయకుండా మాకు ఒక్కసారి అధికారం ఇస్తే మేము కూడా ఏంటని మీకు చూపించి మీ ఆశీస్సులు పొందాలని ఇక్కడికి వచ్చినాము. ఒక్క విషయం తెలియజేస్తా, నరేంద్ర మోడీ గారికి మా బీజేపీ జాతీయ పార్టీది, మన రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, మాకు వాళ్ళకు తేడా ఏమంటే మీకు ఒక్కటే ఖచ్చితంగా చెప్తా, నరేంద్ర మోడీ గారు 16 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 6 సంవత్సరాలు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 22 సంవత్సరాల్లో ఆయన మీద ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అవినీతి చేసినాడని చెప్పే అవకాశమే లేదు. ఇక పోతే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి